नमस्कार अंदर बहुत अंदर उ बंधु ने बंधु मनंदर उ प्रपंच उ समाज उ दयचे मेर चूस्त यूट्यूब झानल सब्सक्रैब चयी बंधु मित्री षेर चयी वाल सब्सक्रैब ची चावुकी रेवुकी केसुल के भयपड़कुंडा नित्यं नग्न सत्याल तो मरिन्नी मंची वीडियोलु अंदिस्तामनि वाग्दानं चेस्तुन्न मम्मल्नि मनसारा हृदयपूर्वकंगा आशीर्वदिंचंडि। ए तप्पु चेयकुन्न पेद्द शिक्ष वेशारु जैल्लो उंची मानसिक क्षोभकु गुरि चेस्तुन्नारु। एसीपी कोर्टु न्यायाधिकारितो आवेदन व्यक्तं चेसिन चंद्रबाबु शिक्षगा भावించకూడదన్న న్యాయస్థానం 24 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు ఈ వయసులో పెద్ద పనిష్మెంట్ తప్పు లేకున్నా అరెస్ట్ చేశారు బాబు ఆవేదన అన్యాయంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు చేయని తప్పునకు జైలుకు పంపారు సిఐడిదే కక్ష సాధింపు చర్య ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట వాపోయిన మాజీ సీఎం ఏ తప్పు చేయకున్నా పెద్ద శిక్ష వేశారు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అలాగే తన పుత్రిక అల్లారు ముద్దుగా పెంచిన పుత్రిక భువనేశ్వరుని మీకు ఇచ్చి పెళ్లి చేయడం ఎంటి రామారావు గారు చేసిన తప్ప మామ మీదే పోటి చేస్తా మా మామగారు ఎంటిఆర్ గారిని ఓడిస్తా అని 1983 లో ప్రగల్పాలు పలికిన మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం ఎంటి రామారావు గారు చేసిన తప్ప చేర్చుకుంటే చేర్చుకున్నారు పో ఆ తర్వాత పదవి ఇవ్వు అని చెప్పి ఆయన వేధించిన మాట వాస్తవం కాదా కర్షక పరిషత్ అని చెప్పి ఒకటి పెట్టి దానికి మిమ్మల్ని చైర్మన్ గా నియమించింది ఆయన చేసిన తప్ప ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం కర్షక పరిషత్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు అనర్హుడు అని ప్రకటించి మిమ్మల్ని తొలగిస్తే కర్షక పరిషత్ విధి విధానాల్లో మళ్ళీ కొన్ని మార్పులు చేసి మళ్ళీ మిమ్మల్ని చైర్మన్ గా నియమిస్తే ఆ నియమ నిబంధనల్లో కూడా తప్పే అని ఎంటి రామారావు గారి ప్రభుత్వాన్ని ఎంటి రామారావు గారిని మందలించింది హైకోర్టు మీ కోసం ఆయన న్యాయస్థానాల తోటి అక్షింతలు వేయించుకున్నది ఆయన చేసిన తప్ప మూడోసారి పకడ్బందీగా చేసి కార్షిక పరిషత్ చైర్మన్ ని చేశారు మిమ్మల్ని అది ఆయన ఎంటి రామారావు గారు చేసిన తప్ప ఆ తర్వాత పర్వతనేని ఉపేంద్ర చంద్ర చౌదరి గారిని జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పించి మీ మిమ్మల్ని పార్టీ ప్రధానిగా ప్రధాన కార్యదర్శిగా నియమించడం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు చేసింది తప్ప ఆ తర్వాత మీకు టికెట్ ఇచ్చి అది మనసు చంపుకుని మీకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు పోర్ట్ఫోలియోలు ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ రెండు పోర్ట్ఫోలియోలు ఇచ్చింది ఎన్టీఆర్ చేసిన తప్ప పార్టీలో పార్టీని బాగా నడిపిస్తామనే సదుద్దేశంతో పార్టీ పగ్గాలు ప్రధాన కార్యదర్శి పగ్గాలు మీకు అప్పగించి ఎంటి రామారావు గారు చేసింది తప్ప మీరు చేసే అవినితి కార్యక్రమాలకు అక్రమ దందాలకు భూ దందాలకు ప్రజాసొమ్ము కొల్లగొట్టేందుకు వేసిన ప్లాన్లని ఎంటి రామారావు గారు వ్యతిరేకించారు అది తప్ప అందుకోసమేనా ఆయన పదవిలో నుంచి దించేసి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఆయనని దించేసి ముఖ్యమంత్రిగా దించేసి ముఖ్యమంత్రి అయిపోయి ముఖ్యమంత్రి పీఠానికి అసరపెట్టి ఎంటి రామారావు గారికి వెన్నుపోటు పొడిచావే అది న్యాయమా వెన్నుపోటు పొడిపించుకుంటూ ఎంటి రామారావు గారు చేసిన తప్ప ఆ తర్వాత పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్ గుర్తు పార్టీ బ్యాంక్ బ్యాలెన్సులు బ్యాంక్ నిధులు పార్టీ నిధులు బ్యాంక్ బ్యాలెన్సుల్ని జయప్రదంగా తెచ్చుకున్నారు మీరు అలా మీ చేతిలో మోసపోయినది ఎంటి రామారావు గారు చేసిన తప్ప తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపుదారుల చేరికకు తీవ్ర ప్రతిఘటన జనవరి 22, 1983 తెలుగుదేశం రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది ఆ సదస్సులో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలను తెలుగుదేశం రాష్ట్ర సదస్సులో దాదాపు సభ్యులందరూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి సదస్సు ఉదయం ప్రారంభం కాగానే ప్రారంభానికి పార్టీ అధ్యక్షుడు ఎంటి రామారావు అధ్యక్షత వహిస్తూ తనకు బంధు ప్రీతి ఏకోశానా లేదని తెలుగు తల్లి మీద ప్రమాణం చేసి చెప్పారు ఇక అల్లుడు చంద్రబాబు నాయుడు పండుగలకు రావచ్చు కానీ శ్రీ నాయుడు గారు
నాయుడుతో तो పాటు చిత్తూరు జిల్లా పరిషత్ సభ్యులందరూ పార్టీలో చేరడానికి ఉత్సుకతతో ఉన్నారని జిల్లా అంతా పార్టీలో చేరతారని ఎలా కాదనగలమని ఎన్టీఆర్ ప్రశ్నించారు. అయితే వారందర్నీ వడపోసిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సదస్సులో పలువురు పార్టీ నాయకులు తీవ్రంగా నిరసించారు. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు నాయుడిని ఓడించింది శ్రీ వెంకటరాయుడు. ఈ పార్టీలో ఎవర్ని చేర్చుకోవద్దని తీర్మానం ప్రతిపాదించాం. ఈ తీర్మానాన్ని అందరూ సదస్సులో 99% సభ్యులు చేతులెత్తారు. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని రాష్ట్ర సదస్సులో 99% మంది సభ్యులు చేతులెత్తారు. సదస్సు జరుగుతున్న హాలు రామకృష్ణ స్టూడియో ఆవరణలో దాదాపు 800 మంది కార్యకర్తల గుమ్మగూడి కాంగ్రెస్ దండును వెతిరేకించండి, చంద్రబాబును వెతిరేకించండి అని అన్నారు. ఇందులో చంద్రబాబుని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని గొడవ చేసిన వ్యక్తుల్లో నేను ఒకణ్ణి, తిప్పరాజు రమేష్ బాబుని. ఇది ఆంధ్ర పత్రికలో వచ్చిన వార్తా పేపర్ కట్టింగే, నేను రాసింది కాదు, జిరాక్స్ సెంటర్లో నుంచి తెచ్చింది కాదు. అంతమంది కార్యకర్తలు వ్యతిరేకించిన ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆ రోజుల్లో నేను తిప్పరాజు రమేష్ బాబు వ్యతిరేకించినా కూడా నిన్ను పార్టీలో చేర్చుకున్నది ఎన్టీ రామారావు గారు చేర్చుకున్నది తప్ప చంద్రబాబు నాయుడు. ఇలా మీరు ఆయన్ని మానసిక క్షోభకి జైలుకు పంపలేదులే, మీరు మానసిక క్షోభకి గురి చేసి ఆయన చనిపోవడానికి కారణం మీరు కాదా? మీతో పాటు ఆ డ్రామాజీ ఆ రంకు రాధాకృష్ణ కూడా బాధ్యులే. ఎన్టీ రామారావు గారిని మానసిక క్షోభకి గురి చేసి ఆయన మానసిక క్షోభతో చనిపోవడానికి కారణం మీరే. అలాగే యువకుడు తన వ్యాపారాలు ఏదో తను చేసుకుంటూ రాజకీయాల్లోకి రాకూడదని అనుకున్నా కూడా అనివార్య పరిస్థితులు, ప్రజల ఒత్తిడి మేరకు, ఓటర్ల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కక్ష కట్టి కక్ష పెంచుకుని ఆయన మీద లేనిపోని అభాండాలు వేసింది వాస్తవం కాదా? రాజశేఖర్ రెడ్డి గారిని మానసిక క్షోభకి గురి చేసింది చంద్రబాబు నాయుడు నువ్వు కాదా? పరిటాల రవి గారి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఆ హత్యతో సంబంధం ఉందని చెప్పి ప్రచారం చేసి మానసిక క్షోభకి గురి చేసింది రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మానసిక క్షోభకి గురి చేసింది నువ్వు కాదా చంద్రబాబు? ఆ రోజునాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజశేఖర్ రెడ్డి గారు ఏ మాత్రం ఉపేక్షించకుండా వెనకడుగు వేయకుండా ధైర్యంగా పరిటాల రవి హత్య కేసు సిబిఐకి ఇద్దాం, నా కొడుకు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు దోషి అని తేలితే నా కొడుక్కి ఉరిశిక్ష వేసినా సరే సంతోషమే అని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రకటించారు రాజశేఖర్ రెడ్డి గారు. అది ధీరోదాత్తం అంటే రాజకీయాల్లో, మగతనం అంటే అది. పైగా మానసిక క్షోభకి గురి చేస్తున్నారనే పదం వాడతావా? అసలు అదేంటో తెలుసా నీకు? ఇప్పుడు తెలిసొచ్చింది, జైల్లో ఉన్నావు కనుక ఇప్పుడు తెలిసొచ్చింది నీకు. నువ్వు జైల్లో పెట్టకుండానే రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు పిల్లనిచ్చిన మావగారు ఎన్టీ రామారావు గారిని మానసిక క్షోభకి గురి చేసి, ఆ తర్వాత కోడెల శివప్రసాద్ మానసిక క్షోభ, నువ్వు పెట్టిన బాబు నువ్వు పెట్టిన మానసిక క్షోభకి నువ్వు మద్దతు ఆయనకి ఇవ్వనందుకు ఆయన మానసిక క్షోభకి గురై ఆత్మహత్య చేసుకున్నారు కోడెల శివప్రసాద్. సిఐడిది కక్ష సాధింపు చర్య, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది, దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా, తప్పు చేయకపోయినా ఈ వయసులో నాకు పెద్ద శిక్ష వేశారు, అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్టు చేశారు, జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, ఇదే నా బాధ, ఇదే నా ఆవేదన. సిఐడిది కక్ష సాధింపు చర్య, నోటీసు ఇచ్చి వివరణ తీసుకునే కనీస ప్రయత్నం చేయకుండా నన్ను ఓ బందిపోటులో అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బందిపోటుల అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బందిపోట్లు చాలా నయ్యం, వాళ్ళు చేసే దుర్మార్గాలే, కానీ ఒక వ్యక్తినో ఇద్దరు వ్యక్తులనో నలుగురు వ్యక్తులనో చేస్తారు వాళ్ళు, దారి కాచి దోపిడీ చేస్తారు, దొంగతనం చేస్తారు, ప్రతిఘటిస్తేనే చంపుతారు బందిపోట్లు. 5 కోట్ల ప్రజల చెమటోడ్చి కట్టిన సంపాదనని, రాష్ట్ర ఖజానా సంపదని, రాష్ట్ర ప్రజల ఆస్తి అయినటువంటి భూమిని దోచుకున్న వాళ్ళని బందిపోటు కంటే కూడా ఎక్కువ పదం వాడాలి.
తీవ్రవాదీ ఉగ్రవాదీ అనాలి ఆర్థిక ఉగ్రవాదీ ఆర్థిక తీవ్రవాదీ అనాలి బందిపూట అనకూడదు చాలా చిన్న పదం అది అది ఆ పదం నీకు నువ్వే అనుకున్నావు చంద్రబాబు నాయుడు 30 మంది 29 మంది భక్తులు గోదావరి పుష్కరాల్లో స్నానం చేయడానికి వస్తే నీ పబ్లిసిటీ కోసం ఏ తప్పు చేయినటువంటి భక్తి శ్రద్ధలతోటి స్నానాలు చేస్తున్నటువంటి గంగా నదిలో తల్లి గంగా నదిలో స్నానం చేస్తున్నటువంటి 29 మంది భక్తుల ప్రాణాలు తీసుకుంటానికి కారణమయ్యావే నువ్వు వాళ్ళు ఏం తప్పు చేశారు స్వామి నా చంద్రబాబు నాయుడు చెప్పు స్వామి వాళ్ళు ఏం తప్పు చేశారు వారి ప్రాణాలు హరించే హక్కు నీకు ఎక్కడది వాళ్ళు ఏం తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు తప్పు చేశావో లేదో అనేది కోర్టు నిర్ణయిస్తుంది నువ్వు తప్పు చేశావో లేదో అన్నది పచ్చ మీడియా కాదు నిర్ణయించేది పచ్చకొట్టాలు కాదు నిర్ణయించేది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు నీకు మద్దతు తెలిపే ఎర్రజెండా నాయకులు కాదు నువ్వు తప్పు చేశావా లేదా ప్రజా ధనాన్ని లూటీ చేశావా లేదా అన్నది తెలియజెప్పేది న్యాయస్థానాలు మాత్రమే బాధపడాల్సిన అవసరం లేదన్న న్యాయాధికారి న్యాయాధికారి స్పందిస్తూ మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు చట్టాలపై అవగాహన ఉంటుంది అని అనుకుంటున్నా ప్రస్తుతం మీ పైన వచ్చింది ఆరోపణ మాత్రమే ఈ ఆరోపణ నిజమా కాదా అనేది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలోనే ఉంది సామాన్యుడైనా మాజీ సీఎం విషయంలోనైనా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే సామాన్యుడైనా మాజీ ముఖ్యమంత్రి అయినా చట్టం ముందు అందరూ సమానులే దాన్నే న్యాయస్థానం పరిధిలోకి తీసుకుంటుంది అని హిమబిందు గారు మిమ్మల్ని ఓదార్చారు నాయుడు గారు బాబు గారు మిమ్మల్ని ఓదార్చారు ఆవిడ గౌరవనీయ జడ్జి హిమబిందు గారు అటువంటి ఆవిడ మీద తెలుగు తమ్ముళ్ళు నీ దగ్గర కూలీ సొమ్ములు తీసుకున్న వాళ్ళు నీకు నీ దగ్గర బీనామీలుగా ఉన్న వాళ్ళు ఆవిడ మీద అసభ్యకరమైన వార్తలు పోస్టింగ్లు పెడుతున్నారు సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియాలో ఖండించలేకపోయావు నీవు పెద్ద తప్పది ఖండించాల్సింది నువ్వు న్యాయాధికారుల మీద న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాల్సింది నువ్వు నోరు మూసుకుని కూర్చున్నావు ఇది కూడా పెద్ద తప్పే చంద్రబాబు నువ్వు చేసింది కోర్టు ప్రొసీడింగ్స్ ను మీరు హుందాగా గౌరవించాలి ప్రస్తుతం మీరు కోర్టు కస్టడీలో ఉన్నారు తప్ప పోలీస్ కస్టడీలో కాదు మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదు కోర్టుపై విశ్వాసం ఉంచండి అని న్యాయాధికారి పేర్కొన్నారు చాలు కదా చాలా చక్కగా చెప్పారు కదా జడ్జి గారు ఎవరో మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేయలేదు సిఐడి అధికారులు మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేయలేదు న్యాయస్థానాలు మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేయలేదు మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడి ఆ పాపాలకు ప్రతిఫలంగా మానసిక క్షోభకి గురవుతున్నది మీ అంతట మీరే కనుక రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలో పనిచేసిన నాకు ఈ వయసులో పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు అన్యాయంగా కేసులో ఎరికించి అరెస్టు చేశారు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేశావా నీ కుటుంబ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసుకున్నావు నీ సంపద పెంచుకుంటానికి అహర్నిశలు కృషి చేశావు చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ఎవరిని నిందించాల్సిన పని లేదు మీది స్వయంకృత అపరాధము మీ అతి ఆశ డబ్బు మీద ఆశ భూములు కొట్టేయడం మీద ఆశ సంపద సృష్టించుకోవడం కోసం ఆశ అవే మిమ్మల్ని మానసిక క్షోభకి గురి చేస్తున్నాయి బాబు గారు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు నిందించకండి ఓకే జై హింద్.